డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ వెలాసిటీ. వి నో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ స్పీడ్. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్. మనకి ఫార్ములా తెలిసినా డైమెన్షనల్ ఫార్ములా రాయొచ్చు, లేదా యూనిట్ గుర్తున్నా సరే, యూనిట్ నుంచైనా సరే డైమెన్షనల్ ఫార్ములా ఈజీగా రాయొచ్చు. ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ బై టైమ్ అండ్ వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్ బై టైమ్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పీడ్ మీటర్ పర్ సెకండ్, అండ్ ఆల్సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్. రెండిటికి కూడా యూనిట్స్ సేమ్, ఎట్ ద సేమ్ టైమ్ డైమెన్షనల్ ఫార్ములా కూడా సేమే ఉంటుంది. సో డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్పీడ్ ఆర్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వెలాసిటీ ఇస్ ఈక్వల్స్ టు ఎం ఈజ్ ద యూనిట్ ఆఫ్ లెంత్. సో ఇక్కడ లెంత్ ఉంది. ఎల్ ఈజ్ రైజ్ టు ద పవర్ 1. మాస్ అనేది మనకి ఎక్కడా కూడా లేదు, స్పీడ్లో కానీ వెలాసిటీలో కానీ మాస్ లేదు. సో మాస్ ఈజ్ రైజ్ టు ద పవర్ 0. హియర్ ఎస్ పవర్ మైనస్ 1. యాక్చువల్గా సెకండ్ అనేది డినామినేటర్లో ఉంది, దాన్ని మనం పవర్లో రాసాము. సో టైం ఉంది కానీ టైమ్ ఈజ్ రైజ్ టు ద పవర్ మైనస్ 1. సో ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి టీ పవర్ మైనస్ 1. సో ఫైనల్లీ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్పీడ్ ఆర్ వెలాసిటీ ఈజ్ ఎల్ పవర్ 1, ఎం పవర్ 0, టీ పవర్ మైనస్ 1. ఇక్కడ ఎం పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇదే డైమెన్షనల్ ఫార్ములాని మనం ఎల్ పవర్ 1, టీ పవర్ మైనస్ 1 అని కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్పీడ్ ఆర్ వెలాసిటీ.